సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ వెనకబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తా హాస్యాస్పదంగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రాలకు బార్డర్ లో ఉంది ప్రభుత్వాలకు మారిన ఎమ్మెల్యేలు మారిన అసరోపడి నియోజకవర్గం ఇంకా వెనకబడి ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఏళ్లు గడుస్తున్న మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే సెంట్రల్ లైటింగ్ కోర్టు డిగ్రీ కళాశాలలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి రేపు మాపు అంటూ అభివృద్ధి మా చేయమంటూ ఎందరో నాయకులు ప్రసంగాలకే పరిమితం చేస్తున్నారని తప్ప ఆచరణలో కనబడుతున్న దాఖలాలు లేవు కనిపించలేదని తెలంగాణ వైఎస్ఆర్టీపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అసరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోయం వీరభద్రం ఇంటర్వ్యూలో తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నేపథ్యంలో అసరావుపేట అభివృద్ధి ఇప్పటికే గుర్తొచ్చిందా అంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు పార్టీ నాయకులను బలపేతం చేయడానికి అసరావుపేటను అభివృద్ధి చేస్తామని చెప్పే కొందరి నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లకు గుర్తురాని అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎన్నికలకు రావడానికి గుత్త అంటూ ప్రస్తుత పాలన ఆయన దుయ్యబట్టారు ప్రజలు తమ పార్టీకి అవకాశం కల్పించిన రోజున రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాలతో తిరిగి రాజున్న రాజ్యాన్ని ఆశ్రమపేటలో స్థిరపరుస్తారని హామీ ఇచ్చారు ఎన్నికల సంబంధించి అశ్వరాపేట అభివృద్ధి అశ్వరాపేట పేట ఎవరికి దక్కనుంది అనే నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు అశ్వరాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సోయం గారి దగ్గర ఉన్నా అశ్వరాపేట ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పొజిషన్లో ఉంది అనే వివరాల గురించి వారి మాటలోనే తెలుసుకుందాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అశ్వరాపేట నియోజకవర్గంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అశ్వరాపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఎన్నో ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది మన తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క అభివృద్ధి విషయాల్లో ఇప్పటివరకు ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో వారందరూ కూడా ఈ అభివృద్ధిని సక్రమంగా సరైన రీతిలోనే ఇప్పుడు అమల్లో పెట్టారంటారా లేదంటారా అనే విషయాల గురించి మీ వివరాలు చాలా తెలియపరచగలరు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్ళు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఎత్తుగడలతోనే ఈరోజు ఈ అసరాపేట నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పి ఏదో ఒకటి రెండు స్కీముల పేరు చెప్పి చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయి తొమ్మిది సంవత్సరాల పై చిలుక నడుస్తూ ఉంది ఇప్పుడు వరకు కనిపించినటువంటి అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి ఈ లాస్ట్ టైంలో అభివృద్ధి చేస్తామంటాం అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవటం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఇది పూర్తిగా అయితే అసురాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిన మాట వాస్తవం కాదని మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కొన అంటే ఏ ఏ విషయాల్లో ఇక్కడ అభివృద్ధి కొనసాగలేదని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలంగాణ విడిపోయాక ప్రధానంగా రెండు అసెంబ్లీ పది సంవత్సరాలు అవుతూ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు అయితే తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో తెలంగాణ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాలు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కావటం ఓకే ఇక్కడ ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి పోడు ఇష్యూ ఉన్నది ఈ పోడు ఇష్యూకి ప్ర ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే మేము ఆదివాసీలకు సంబంధించినటువంటి పోడు పట్టాలు ఇస్తామంటూ మభ్య పెడుతూ ఇంతకాలం తీసుకొస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇక్కడ హసురాపేట నియోజకవర్గంలో ఎలక్షన్ ఉంటుంది ఎప్పటికీ గత పోడు పట్టాల గురించి మాట్లాడుతున్నారు కదా ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ పోడు పట్టాలు ప్రజలకి ఇస్తాము ఆదివాసులకి మేము జారీ చేస్తున్నట్లుగా ప్రకటన చేసింది ఆ పోడు పట్టాలు ఎంతవరకు ఇవ్వగలుగుతారని మీరు ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు చెప్తా ఉన్నారు పోడు పట్టాల విషయానికి వచ్చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే కేసీఆర్ గారు ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రసంగాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా అయితే ఆదివాసీలకి సంబంధించినటువంటి పోడు పట్టాలు నేను దగ్గరుండి మరి మీకు ఇప్పిస్తానన్నారు కానీ ఈరోజుకి సుమారుగా పది సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ మధ్యకాలంలోనే ఒక సర్వే లాంటిది పెట్టారు ఆ సర్వే ఎందుకు పెట్టారా అంటే రేపొద్దు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేదెక్కించుకోవాలి ఆదివాసీ ఓట్ బ్యాంక్ని దాన్ని గురించి వీళ్ళు చెప్పారు కాబట్టి ఇంకేముంది ఇప్పుడు జనవరిలో ఫిబ్రవరిలో అన్నారు ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీగా మార్చి అవుతుంది అంటే రేపొద్దున ఎలక్షన్ కోడుకొని వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇస్తామంటారు అది ఓన్లీ అధికారం చేపట్టడం కోసం ఆదివాసీలని ఉపయోగిస్తున్నారు తప్పితే పూర్తిగా ఇక్కడ ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓ ఏ ఒక్క ఒక్కరి ఈ పది సంవత్సరాలు పోడి పట్ట ఇచ్చిన దాఖలాలు లేవు అంటే అంటే నేను కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీస్గా గెలిచి తదనంతరం కొన్ని పరిమాణాల నిమిత్తం రెండు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజు ఆ కుటుంబం మీద అభిమానంతో నేను చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను ఆ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ రెండు వేల అశ్వరాపేట అభివృద్ధి విషయానికి వస్తే కోర్ట్ అనేది సెంట్రల్ లైటింగ్ అశ్వరాపేట నియోజకవర్గంలో అంటే దమ్మపేట మండలం కావచ్చు ములకలపల్లి కావచ్చు వీటన్నిటికీ కూడా సెంట్రల్ లైటింగ్ మెయిన్ ఆ విధంగా చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీలో నుంచి అధిష్టానం అంటే అధికార పార్టీలో నుంచి బయటకు రావడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలకు వెళ్తారనే విషయాల మీద సరైనటువంటి ప్రజల్లో అవగాహన లేదు ఆయన కూడా ఎక్కడ వెల్లడి చేయట్లేదు ఆయన గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపిలో పనిచేసినటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంలో ఆ రెడ్డి గారిని మీరు మీ పార్టీలో ఆహ్వానించడం కానీ అంటే ఈ యొక్క అశ్వరపేట నియోజకవర్గ పరిధిలో చూస్తే ఆయన ఈ ఆయన యొక్క అవసరం ఎంతవరకు ఉంది అనేది మీకున్న రాజకీయ పరమైనటువంటి అవగాహనతో ఆ విషయాల గురించి మాట్లాడుతుంది ఆశిస్తారు అంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపిలో పనిచేసిన సందర్భంలో నేను శ్రీనివాస్ రెడ్డి గారు పొంగులేటి మాజీ ఎంపీ గారు ఇంకొంతమంది సోదరులందరూ కూడా కలిసి చేసిన సందర్భంలో ఆయన ఈ మధ్యకాలంలోనే మా షర్మిల గారు వజయమ్మ గారితో జరిగినట్టుగా వార్తలు వచ్చిన మాట మీ అందరికీ తెలిసిన విషయమే శ్రీనివాసరెడ్డి గారు వస్తే వచ్చినప్పుడు దాని మీద మేము స్పందించడం బాగుంటుందని నా అభిప్రాయం మా పార్టీలోకి అంటే మీకే మీరుగా ఆయన రావాలని ఆశిస్తున్నారా ఖచ్చితంగా అది ప్రజలు అందరూ అవసరం అనుకుంటే మాకు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు సంబంధించిన అది నిర్ణయం రాష్ట్ర పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో మేమందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే తప్పకుండా అంటే మీరు శ్రీనివాసరెడ్డి గారే డైరెక్ట్గా అంటే షర్మిళను కలిసి ఏమన్నా ఈ పార్టీలో నేను రావాలనుకుంటున్నాను అని ఆయన అభ్యర్థించాలా లేకపోతే మీరే ఏమన్నా ఆయన్ని అడిగి పార్టీలకు ఆహ్వానం పలకడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే రెడ్డి గారు మాజీ ఎంపీ గారు వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అతను కూడా మేము ఎలా అభిమానిస్తానో ఆ కుటుంబంలో కూడా అతను అభిమానిగా ఉంటానే ఆ క్రమంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన రాజకీయ పరిమాణాలు అంటే రేపు రాజకీయాల్లో ఏది ఎలా జరగచ్చో మనం చెప్పలేము ఎందుకంటే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళు ఆలోచనలు చేసి పార్టీకి మంచి జరిగిద్ది అని అనుకుంటే ఖచ్చితంగా షర్మిల గారు ఖచ్చితంగా ఆహ్వానిస్తాం చేయక మేమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి మన ఈశ్వరరావుపేట నియోజకవర్గంలో ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన ఆరంభించిన దగ్గర నుంచి కూడా ఏ విషయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ మధ్యకాలంలో ఇక్కడ కొన్ని అంటే కొన్ని ప్రసంగాల్లో కొన్ని సభల సమావేశాల్లో చాలామంది అంటున్నారు శిలాఫలకాలపై వారి యొక్క పేరు ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే వారు అలాంటి అభి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నా ఎలాగ అసలు అవి ఏంటి ఏం జరుగుతుంది ఆయన గురించి మీరు ఏమైనా అవగాహన ఉంటే మాట్లాడండి అంటే శ్రీనివాసరెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒక సంవత్సరంన్నర కాలం తర్వాత వెళ్ళారు అంటే ఒక మూడు సంవత్సరాలు కాలంలో కాలంలో అతను ఎంపీగా పనిచేశారు సార్ అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంపీ నిధులతో ఎంతవరకు అభివృద్ధి చేశారు అనేది అది నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు అది అయితే ఈ మధ్యకాలంలో అతను కూడా సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు ఆయన ఈరోజు బయటికి రావటం వల్ల వాళ్ళకున్నటువంటి అంతర్గత విభేదాలతో ఆ విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం కూడా ఎందుకంటే అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు లేనటువంటి ఏది అభివృద్ధి ఏం చేశారు చిలాపలకాల మీద అనేది ఈరోజు అతను పార్టీకి దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని బలపరచడం కోసమే ఈ రాజకీయ కోణంలోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనేది మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నా అభిప్రాయం